చంద్రబాబు బీసీల్ని అవమానిస్తే అడిగిన నాయకుడే లేడు వైసీపీ పార్టీ నేతలు చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఏ నియోజకవర్గానికి వెళ్లి సాధికార యాత్ర చేసినా అదొక సంబరంలా జరుగుతుంది వేలాది మంది జనం వస్తున్నారు గతంలో చంద్రబాబు బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను అవమానించారు మత్స్యకారులను తోలు తీస్తామన్నాడు అయితే నాయి బ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన ఘనుడు చంద్రబాబును విడిచిపెట్టం పిడికిలి பிகித்தாம் நடும் கடதாம் బాబు శాశ్వతంగా రాజకీయాల్లోంచి విరమించేదాకా విశ్రమిద్దాం బెస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని వ్యాఖ్యానించాడు చంద్రబాబు ముస్లిం మైనార్టీలకు తన కేబినెట్లో ఒకరికి అవకాశం ఇవ్వని బాబు నేడు జగనన్న బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఈబీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చారు ఆ అవకాశాలే ఇప్పుడు ఈ వేదికపై మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు జెడ్జిటీసీల రూపంలో బడుగు బలహీన వర్గాలు సైన్యంగా మీ ముందుకు వచ్చింది చంద్రబాబు దగ్గర బానిసత్వం చేస్తున్న యరమల రామకృష్ణ కృష్ణుడు బీసీల్ని అవమానిస్తే అడగలేదు అప్పుడు అదే బడ్జెట్ ఇప్పుడు అదే బడ్జెట్ ప్రతి ఇంటికి లక్షల రూపాయలు జగనన్న సాయం చేశారు చంద్రబాబు చేయగలిగడా నాలుగేళ్లలో ముప్పై ఒక లక్షలు ఇల్లు ఇచ్చిన ఘనత జగనన్నది ఐదు లక్షలతో సీసీ రోడ్డు వేసి అభివృద్ధి అని టీడీపీ అంటే కోటి రూపాయలతో గ్రామ సచివాలయం ఆర్బీకే విలేజ్ క్లినికులు కట్టిన ఘనత మనది అని తెలియజేశారు